దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడి వాగ్దానం ప్రకారంగా హెన్రీని ఈ సంవత్సరం ఆశీర్వదించాలని, అలాగే దేవుడు ఉల్లాస వస్త్రమును, పూదండను, ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును దేవుడు ఈ సంవత్సరము హెన్రీకి ధరింప చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన పరిచర్యలోను, రాకపోకల్లోను, అనేక దేశాల్లోను, ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్న విధానంలో దేవుడు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి, ఆరోగ్యమునిచ్చి ఇంకా ఘనముగా వాడుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పాల్.